ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి అసలు అక్కడ ఏముందని ఆలోచించారా? కనపడే పక్షులు మేఘాలు చంద్రుడు కాదు, వాటిని దాటి ఆలోచిస్తే అనంత లోకంలోని అద్భుతమైన సృష్టి మీకు తారసపడుతుంది. మన భూమి ఉన్న కుటుంబం సోలార్ సిస్టమ్, సూర్యుడితో పాటు కొన్ని కోట్ల నక్షత్రాలు వాటి గ్రహాలతో కూడిన ఈ గ్యాలక్సీ, మన గ్యాలక్సీ లాంటి ఎన్నో కోట్ల గ్యాలక్సీలతో అంతరిక్షం నిశ్శబ్దంగా అందంగా సృష్టి రహస్యాన్ని మీకు తెలియజేస్తుంది. మా ఛానల్లో వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలియజేయనున్నాము. అలాంటి ఆసక్తికర సమాచారం కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం సోలార్ సిస్టమ్, అది మన సౌర కుటుంబం గురించి తెలుసుకోబోతున్నాము. సోలార్ సిస్టమ్ లో మెయిన్ ఆబ్జెక్ట్ సూర్యుడు. సూర్యుడు మనకు కనిపించే అతిపెద్ద నక్షత్రం. అయితే మన భూమికి సూర్యుడికి మధ్య దూరం 93 మిలియన్ మైల్స్ ఉండటం చేత మనకు చిన్నగా కనపడతాడు. సోలార్ సిస్టమ్ లో అత్యంత పెద్ద మరియు బరువైన ఆబ్జెక్ట్ సూర్యుడిని ఒకవైపు పెట్టి సోలార్ సిస్టమ్ లోని మిగిలిన అన్ని ప్లానెట్స్, సాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్ ని మరోవైపు పెట్టి తూకం వేసిన అవన్నీ సూర్యుడికి 10% బరువు కిందకి కూడా రావు. మన భూమితో పోలిస్తే 100 రెట్ల కంటే పెద్ద సైజులో ఉంటాడు సూర్యుడు. సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే భూమి అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ ఒకే కక్షలో తిరుగుతూ ఉంది. సూర్యుడి వల్లనే మన మనుగడ సాగుతోంది. సూర్యుడే లేకపోతే వెలుతురు లేదు, వేడి లేదు, చెట్లు రావు, నీరు ఐసిలా మారిపోతుంది, మనిషి అనేవాడు భూమిపై ఉండడు. సూర్యుడు తనలోని హైడ్రోజన్ హీలియం ద్వారా ఎప్పుడు మండే అగ్నిగోళంలా ఉంటాడు. సూర్యుడు మన సృష్టికి మూలం. అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ మన భూమి తిరుగుతూ ఉంటుంది. భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఇంకా 7 గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడిని, అతని చుట్టూ తిరిగే గ్రహాలని, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలని కలిపి సోలార్ సిస్టమ్ అంటారు. సూర్యుడు, అతని చుట్టూ తిరిగే గ్రహాలు ప్లానెట్స్, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు సాటిలైట్స్ ను కలిపి సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అంటారు. మర్క్యూరీ, బుధ గ్రహం. సూర్యుడి కక్షలో మొదటి ప్లానెట్ మర్క్యూరీ. ఇది సోలార్ సిస్టమ్ లోని మొదటి గ్రహం మరియు మిగతా ప్లానెట్స్ తో పోల్చితే అతి చిన్న గ్రహం. మెర్క్యూరీకి సూర్యుడు అత్యంత దగ్గరగా ఉండటం చేత సూర్యుడిని చుట్టి రావటానికి దీనికి కేవలం 88 రోజులు పడుతుంది. మనం భూమి సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చే కాలాన్ని సంవత్సరం అని అంటాము. భూమికి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది కనుక సంవత్సరానికి 365 రోజులు అని అంటాము. మరి ఒక రోజు గడవాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలన్నమాట. అలా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. కానీ మెర్క్యూరీ సూర్యుడికి కొంచెం దగ్గర ఉండటం వలన దాని సంవత్సర కాలం 88 రోజులు మాత్రమే. సూర్యుడి గ్రావిటీ వలన తనను తాను తిరగటం మెర్క్యూరీకి చాలా కష్టం. మెర్క్యూరీ 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తన చుట్టూ తాను తిరగటం పూర్తి చేసుకోగలదు. అంటే సంవత్సరం రోజులు పగలు మరియు సంవత్సరం రోజులు రాత్రి ఉండే గ్రహం మెర్క్యూరీనే. మనం మెర్క్యూరీని పగలు గాని సాయంత్రం గాని నార్మల్ ఐస్ తో చూడగలం. అయితే అది ప్రకాశవంతంగా ఉండటం చేత మనం దానిని స్టార్ అని భ్రమపడతాము. వీనస్, శుక్రగ్రహం. వీనస్ ప్లానెట్ అచ్చం మన భూమి సైజులో ఉండటం వలన దానిని సిస్టర్ ప్లానెట్ అని అంటారు. కానీ భూమి ఉపరితలం అట్మాస్ఫియర్ తో పోల్చితే వీనస్ చాలా వేడిగా ఉంటుంది. దీనిని హాటెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ గా కూడా చెబుతారు. మెర్క్యూరీతో పోల్చినా కూడా ఇదే హాటెస్ట్ ప్లానెట్ ఎందుకయ్యిందంటే వీనస్ అట్మాస్ఫియర్ లో 90% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అది సూర్యుడి వేడిని ఎక్కువ అబ్జర్బ్ చేయడం వలన అన్నిటికంటే హాటెస్ట్ ప్లానెట్ అయ్యింది. ఈ గ్రహంలో ఎప్పుడు వాన పడినా యాసిడ్ వానగా కురుస్తుంది. మనకు రాత్రిపూట చంద్రుడి తర్వాత అంత బ్రైట్ గా కనిపించే ప్లానెట్ ఇదే. ఎర్త్, భూమి. సౌర కుటుంబంలో భూమి స్థానం 3వది. ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే భూమి మాత్రమే జీవరాశులకు అనువైన గ్రహం. ఎర్త్ యాక్సిస్ స్ట్రైట్ గా కాకుండా కొంచెం టిల్టెడ్ గా వంగి ఉండటం వలనే భూమి మీద మనకు సీజనల్ వేరియేషన్స్ ఉన్నాయి. భూమి సూర్యుడి మధ్యన జరిగే గురుత్వాకర్షణ ఘర్షణ వలనే భూమి మీద సముద్రంలో ఎప్పుడూ అలలు వస్తుంటాయి. దీనినే గ్రావిటేషనల్ ఇంటరాక్షన్ అంటారు. భూమి ఉద్భవించి కొన్ని 1000 సంవత్సరాలకు అందులో సముద్రం, నేల జన్మించాయి. ఒకప్పుడు ఒకే ఖండంగా, కాంటినెంట్ గా ఉన్న భూమి కాలక్రమేణా 7 ఖండాలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మార్స్, అంగారక గ్రహం. మార్స్ ని రెడ్ ప్లానెట్ అని అంటారు. ఎందుకంటే మార్స్ లో మట్టి మొత్తం అయన్ ఆక్సైడ్ తో నిండిపోయి ఉంటుంది. మెర్క్యూరీ తర్వాత అత్యంత చిన్న గ్రహం ఇదే. ఇది పూర్తిగా రాళ్లతో, పర్వతాలతో, అక్కడక్కడ మంచుతో కప్పబడి ఉంటుంది. భూమి తర్వాత ప్రాణకోటి
నివసించదగ్గ గ్రహం మార్స్ మాత్రమే అని శాస్త్రవేత్తల భావన. అందుకనే మార్స్ మీదకి కొన్ని రాకెట్స్ ను పంపి అక్కడి ఉపరితలాన్ని టెస్ట్ చేస్తున్నారు. మార్స్ లో ఇప్పటికే 2 స్పెషల్ రోబోట్స్ అక్కడి సమాచారాన్ని భూమికి చేరవేస్తున్నాయి. భూమికి చంద్రుడిలాగా మార్స్ కి కూడా 2 మూన్స్ ఉన్నాయి. అయితే అవి మన చందమామలాగా పెద్దగా గుండ్రంగా కాకుండా చిన్నగా వంకర టింకరగా ఉంటాయి. సైంటిస్ట్స్ ఆ మూన్స్ ఆస్ట్రాయిడ్స్ అయి ఉండొచ్చని, మార్స్ నుండి జూపిటర్ కి మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ నుంచే కక్ష మార్చుకుని మార్స్ చుట్టూ తిరుగుతూ ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. జూపిటర్ గురుగ్రహం. అన్ని ప్లానెట్స్ లో కంటే జూపిటర్ చాలా పెద్దది. దీన్ని గ్యాస్ జెయింట్ అంటారు. ఎందుకంటే ఇది చాలా వరకు అన్ని గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది కాబట్టి. మన భూమి లాంటి ప్లానెట్స్ ను దాదాపు 11 నింపినా ఇంకా జూపిటర్ లో స్థలం ఖాళీ ఉంటుందంటే అది ఎంత పెద్దదో ఊహించుకోండి. జూపిటర్ కూడా మనకు నక్షత్రం లాగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి 67 మూన్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే వాటిలో దాదాపు 55 మూన్స్ చాలా చిన్నవి. జూపిటర్ కి ఉన్న మూన్ మెర్క్యూరీ కంటే పెద్దది. జూపిటర్ మీద చాలా వరకు గ్యాస్ మాత్రమే ఉంటుంది గనుక దాని మీద ల్యాండ్ అవ్వటం కష్టం. ఒకవేళ ల్యాండ్ అవ్వటానికి నేల కనిపించినా జూపిటర్ మీద ఎప్పుడు సుడిగాలి, టోర్నటోస్, ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను నిండిపోయి ఉంటుంది. జూపిటర్ లో ఇలా పెద్ద కన్నులాగా కనపడేది కొన్ని వందల సంవత్సరాలుగా చెలరేగుతున్న ఒక తుఫాను. సాటర్న్ శని గ్రహం. జూపిటర్ తర్వాత జెయింట్ గ్యాస్ ప్లానెట్ ఇది. సాటర్న్ దాని అందమైన వలయాలకు చాలా ఫేమస్. దూరం నుండి చూసినప్పుడు సాటర్న్ రింగ్స్ దట్టంగా కనపడినా అవి చిన్న చిన్న ఐస్ ముక్కలతో, డస్ట్ తో, రాళ్లతో కూడినది. సాటర్న్ చుట్టూ 60 మూన్స్ తిరుగుతుంటాయి. సాటర్న్ లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే అది చూడడానికి చాలా పెద్దగా ఉన్నా నిజానికి అది చాలా తేలికైన గ్రహం. శని గ్రహం పట్టేంత టబ్బులో ఆ గ్రహాన్ని గనుక పెడితే అది మునగకుండా తేలగలదంటే అది ఎంత తేలికైన గ్రహమో మీరే ఊహించండి. యురేనస్ కేతు గ్రహం. యురేనస్ ని కూడా గ్యాస్ జెయింట్ అంటారు. ఇది పూర్తిగా వంగిపోయి నేరుగా తిరగకుండా సైడ్ కి తిరుగుతూ ఉంటుంది. యురేనస్ చుట్టూ కూడా రింగ్స్ ఉన్నా అవి సాటర్న్ తో పోల్చితే చాలా చిన్నవి. ఇది మరియు నెప్ట్యూన్ సూర్యుడికి దూరంగా ఉండటం వలన పూర్తిగా ఐస్ తో కప్పబడి ఉంటాయి. ఈ గ్రహం మీద మీథేన్ ఎక్కువ ఉండటం వలన, దాని క్లౌడ్స్ చాలా డెన్స్ గా ఉండటం వలన అక్కడ వర్షం నీరులా కాకుండా వజ్రాలతో పడుతుంది. దీనికి 27 మూన్స్ ఉన్నాయి. ఇది మీథేన్ తో చేయబడినది కనుక దీనికి బ్లూ కలర్ వచ్చింది. నెప్ట్యూన్ రాహు గ్రహం. సోలార్ సిస్టమ్ లో ఆఖరి ప్లానెట్ ఇదే. ఇది భూమి కంటే 15 రెట్లు పెద్దది. ఇది సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి సుమారు 164 సంవత్సరాలు పడుతుంది. ఇందులో కూడా మీథేన్ శాతం ఎక్కువ ఉండటం వలన ఇది కూడా బ్లూ కలర్ లో ఉంటుంది. పైగా ఇక్కడ కూడా వర్షం వజ్రాలతోనే పడుతుంది. దీనికి 14 మూన్స్ ఉన్నాయి. నెప్ట్యూన్ ఆఖరి ప్లానెట్ అయితే మరి ప్లూటో సంగతి ఏంటని చాలా మంది అనుకోవచ్చు. ప్లూటో ఉందని 1930లో కనుక్కొని దానిని 9వ గ్రహంగా డిక్లేర్ చేశారు. కానీ ఆ తర్వాత చేసిన రీసెర్చ్ ప్రకారం అది ఎంత చిన్న ఆబ్జెక్ట్ అని సైంటిస్ట్స్ కి అర్థమైంది. ఇది మిగిలిన ప్లానెట్స్ యొక్క మూన్స్ కంటే కూడా చాలా చిన్నది. పైగా ప్లూటో లాంటివే మరికొన్ని చిన్న రాకీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని కనుక్కున్నారు. అవి ప్లూటో లాగానే ఉన్నా ప్లూటో కంటే పెద్దవే అని 2006లో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ గా డిక్లేర్ చేశారు. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మరగుజ్జు గ్రహం అని అర్థం. ఏవైతే ప్లానెట్ లాగానే ఉంటూ చాలా చిన్నగా ఉంటాయో వాటిని డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటారు. ఇప్పటిదాకా 6 మరగుజ్జు గ్రహాలను కనుక్కున్నారు. అందుకని ప్లూటోని సోలార్ సిస్టమ్ లో ప్లానెట్ గా తీసేసి అఫీషియల్ గా 8 ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి. అవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కానీ లేదంటే ఇంకాస్త వివరణ కావాల్సినవి ఉంటే కమెంట్స్ లో తెలియజేయగలరు. మీకు ఇంకేదైనా ఆసక్తి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే వాటిని కమెంట్స్ లో తెలియజేయండి. మేము మా వంతు రీసెర్చ్ చేసి దాని గురించి మీకు తెలియజేస్తాము. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేయండి.